Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu skill scam, Jagan ఏం చేయబోతున్నారు? Skill scam సూత్రధారి చంద్రబాబే. విద్యార్థుల పేరుతో దేశంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది. షెల్ కంపెనీలకు ప్రభుత్వ సొమ్ము జమ అయింది. దోపిడీ సొమ్మంతా మళ్ళీ చంద్రబాబు దగ్గరకే చేరింది. కీలక వ్యక్తులు బయటకు రాక తప్పదు. ఇది అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు. అంతా బాగానే ఉంది, కానీ ఆరోపణల వరకే పరిమితం చేస్తారా, లేకపోతే తిరుగులేని ఆధారాలతో నిరూపించేదేమైనా ఉందా అన్నదే ఇక్కడ కీలకమైనది. వైసీపీ అధికారులకు వచ్చిన దగ్గర నుండి చంద్రబాబుపై జగన్ అనుకో చాలా అవినీత ఆరోపణలు చేసింది. అమరావతి భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఫైబర్ గ్రిడ్లో వేలాది కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణంలో చంద్రబాబు వందల కోట్లు తినేశారని గోలు చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో వందల కోట్ల రూపాయలను డిజైన్ల పేరుతో దుర్వినియోగం చేశారని పదే పదే ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలు చాలానే చేశారు, కానీ ఏ ఒక్కదానిని నిరూపించలేకపోయారు. ఆరోపణలపై పెట్టిన కేసులు కోర్టుల్లో మగ్గుతున్నాయి. ఒకదానిలోనూ విచారణ ముందుకు సాగడం లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో వందల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని గోల మొదలుపెట్టారు. ఇలాంటి ఆరోపణలు ఎన్ని చేసినా చంద్రబాబుకు వచ్చే నష్టమేమీ లేదు, ఎందుకంటే ఇలాంటి ఆరోపణలను జనాలు కూడా పెద్దగా పట్టించుకోరు. చంద్రబాబు మిస్టర్ క్లీన్ అని ఎవరూ అనుకోవడం లేదు. ఇదే సమయంలో అవినీతిపరుడని ఆధారాలతో కోర్టులో నిరూపించిందే లేదు. కాబట్టి ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయి. రాజకీయాలలో ఇలాంటి ఆరోపణలన్నీ మామూలే, కాబట్టి జనాలు కూడా పెద్దగా స్పందించరు. ఇప్పుడు జగన్ చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కూడా వందల కోట్ల రూపాయల అవినీతి జరిగి ఉండవచ్చు, కానీ ఆ డబ్బంతా చంద్రబాబు దగ్గరకే చేరిందని ప్రభుత్వం నిరూపించగలదా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబే సూత్రధారి అని యావత్ ప్రపంచం గట్టిగా నమ్మిన ఆ కేసులోనే ఏమీ కాలేదు. ఒకవేళ అవినీతికి పాల్పడినా ప్రత్యర్థులకు దొరికిపోయేంత తెలివి తక్కువగా చంద్రబాబు వ్యవహరిస్తారా? దొరకనంత వరకు అందరూ దొరలే.